దేవుని దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులారా యహోవ ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక అని ప్రియులారా దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహుక్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చిచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యదార్థముగా వారిని చంపుటకై భక్తిహీనులు కత్తిదూసియున్నారు ఉన్నారు వారి కత్తి వారి హృదయంలోనే దూరును వారి విండ్లు విరవబడును కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి తగిన కాలమందు ఆయన వారికి ఆహారం ఇచ్చును ఆయన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నాడు యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొరపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యహోవ సమీపముగా ఉన్నాడు అని ప్రియులారా దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి వ్యాకులపడుడి దుఃఖపడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎడ్ల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండు అని సహోదరి సహోదరులార జీవముగల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో యవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి నేడు మీరాయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏలేనగా మొదటి నుండి మనకున్న విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్నేలనే క్రీస్తులో పాలివారమై ఉందుము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మాకున్న ప్రతి అవసరతను అక్కరను తీర్చుటకు నీవు చాలినవాడవు తండ్రి నీవు మాకిచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ మేము నీ చేతి క్రింద దీన మనస్కులై ఉండుటకు సహాయము దయచేయమని మాకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్